ఈ కొరకు ఈరోజు దేవుని వాగ్దానము, కేడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కీర్తన గ్రంథము 5వ కీర్తన 12వ వచనము. విత్ ఫేవర్ యు విల్ సరౌండ్ హిమ్ యాజ్ విత్ ఎ షీల్డ్. Psalms 5:12. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం, కేడుముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. మన దేవుడు కేడుముతో కప్పినట్లుగా ఆయన దయతో మనని కప్పే దేవుడై ఉన్నాడు. ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన కనికరమ కలిగిన దేవుడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎవరి యొద్ద దయ అనేది మనం చూడలేము. ఎవరిలో మనం చూసినా కూడా దయ కనికరములు కొదవై ఉంటున్న దినాల్లో మనం ఉన్నాం. అయితే మన దేవుడు దయ కలిగిన దేవుడు, మన దేవుడు కనికరమ కలిగిన దేవుడు. ఆయన కేడుముతో కప్పినట్లుగా మనని దయతో ఆయన కప్పే దేవుడై ఉన్నాడు. కనుక ఈ రోజున దేవుడు తన భక్తుల ద్వారా మాట్లాడిన ఈ మాట మన జీవితంలో ఒక వాగ్దానముగా దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కనుక కేడుముతో కప్పినట్లు ఆయన మనల్ని కప్పే దేవుడై ఉన్నాడు. కనుక ఈ రోజున దయ అనేది ఎంతో ఉన్నతమైంది. దేవుని దయ నిరంతరము ఉంటుంది, దేవుని కృప నిరంతరము ఉంటుంది. కనుక ఆయన దయ కొరకు మనం వేడుకుందాం. ఆయనలా మన పట్ల దయ చూపించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయన దయ కలిగిన దేవుడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క దయ మనతో ఉంటే చాలు. కనుక ఈ రోజున అందరము కూడా ఆయన దయను కోరుకుందాం. ఆయన మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు. కనుక ఈ రోజున ప్రభువా, నీ దయ నా పట్ల చూపించండి అని మనం ప్రభుతో మాట్లాడదాం, ప్రభుని అడుగుదాం, ప్రభుని వేడుకుందాం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కనుక మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి మన జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చాలని దైవజనుడిగా కోరుతూ నేను మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దయతో కప్పునుగాక, దయతో కాపాడునుగాక, భద్రపరచునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.